నమస్కారం. ఈరోజు మనము ఒక కొత్త అంశం గురించి నేర్చుకుందాం. గత మెడిసిన్ బాటనీ 1 మెడిసిన్ బాటనీ 2 క్లాసుల్లో మలబద్ధకము అలాగే కిడ్నీలో రాళ్ళు సులువుగా కరిగించే విధానం అంతా నేర్చుకున్నాం. మరి ఈ ప్రెజెంట్ మెడిసిన్ బాటనీ 3 క్లాసులో అది చాలా చాలా ముఖ్యమైనటువంటి సమస్య, అందరిని పట్టి పీడించే సమస్య ఏంటంటే తరలో పేలు సమస్య. ఈ పేలు అనేవి ఎలా ఈజీగా మనము తొలగించుకోవాలి, ఎలాగా సులువుగా పేలు నుంచి బయటపడాలి అనే విషయం, పేలు లేకుండా ఎలా మనము నివారించవచ్చు అనే అంశాలు ఈ రోజు డిస్కస్ చేద్దాం. దీనిలో ఈరోజు చర్చించవలసినటువంటి అంశాలు ఏంటంటే అసలు పేలు ఏంటి, పేలు ఎలా వ్యాపిస్తాయి, పేలు వల్ల మనకి ఇబ్బందులు ఏంటి, ఈ పేలు ఎలా నిరోధించవచ్చు, కంప్లీట్ గా ఎలా నిరోధించవచ్చు అనే అంశాలు చూద్దాం. ఫస్ట్ ది పేలు. ఈ పేలు అనేవి ఆర్థ్రోపోడ వర్గానికి చెందినటువంటి కీటకాలు. ఇవి బాహ్య పరాన్న జీవులు. మన శరీరంలో తలలో ఉన్న జుట్టులో ఉండే మన చర్మము నుంచి రక్తాన్ని పీల్చి బాహ్య పరాన్న జీవులుగా జీవిస్తాయి. ఈ పేలు అనేవి ఒకరికుంటే ఇంట్లో అందరికి కూడా వ్యాప్తి చెందుతాయి. ఎలాగంటే గుడ్లు పొదిగిన తర్వాత వాటి నుండి చిన్న అంటుపేలు అంటారు. ఈ అంటుపేలు అనేవి ఏం చేస్తాయంటే ఎగిరిపోయి పక్క వాళ్ళకి వ్యాప్తి చెందుతాయి సులువుగా. దీనివల్ల ఇల్లు అందరికి, ఒకవేళ క్లాసులో ఎవరికైనా ఉన్నట్లయితే ఆ క్లాస్ అందరికీ కూడా ఇవి వ్యాప్తి చెందడానికి ఈ విధంగా అవకాశం ఉంటుందన్నమాట. ఈ పేలు అనేవి మనకి అనేక రకాలుగా ఇబ్బంది కలిగిస్తాయి. ఏంటి ప్రాబ్లమ్స్ పేలు వల్ల? ఒకటోది, పేలు అనేవి బాహ్యపరాణ జీవులు. అవి చర్మం నుంచి రక్తాన్ని పీల్చి అక్కడ గాయాలు పుల్లుగా ఏర్పడే అవకాశం ఉంటుంది. రెండవది, విపరీతమైనటువంటి దురద నుషి అదంతా ఉంటుంది అనమాట. దీనివల్ల వికారం ఉంటుంది, ఏకాగ్రత కుదరదు. ఏకాగ్రత ఉండకపోవడం వల్ల పిల్లలకి చదువు మీద ఒక విధంగా ఇబ్బందికరంగా తయారవుతుంది అనమాట. అలాగే ఇంకా చెప్పుకోవాలంటే ఎస్పెషల్లీ ఆడవాళ్ళు అదే పని అనుకుని వారానికి ఒకసారి వాటిని ఫిజికల్ గా ఏరడానికి ట్రై చేస్తారు, వాటిని నిర్మూలించడానికి ప్రయత్నం చేస్తారు. అయినా మళ్లీ వారానికి అవి మళ్లీ రెట్టింపు అయిపోతాయి. అదే కాకుండా ఈ దురద నుషి వల్ల వాటిని తప్పించుకోవడానికి ఫిజికల్ గా మనం దువ్వెనతో గట్టిగా దువ్వుతాం. ఈ గట్టిగా దువ్వడం వల్ల మీద చర్మం గాయపడి ఒక రకమైనటువంటి నొప్పి కలుగుతుంది. నొప్పే కాకుండా జుత్తు కూడా, ఈ ఫిజికల్ ఫోర్స్ కి జుత్తు కూడా ఎక్కువగా ఊడిపోద్ది అనమాట ఈ ఆడవాళ్ళలో. లేడీస్ లో ఇది పెద్ద ప్రాబ్లం. ఇది పేళ్ళు నిర్మూలన చేసినట్లయితే వాళ్ళ జుత్తు ఎక్కువగా ఊడిపోద్ది అనమాట. ఎందుకు పొడవుగా ఉంటుంది కాబట్టి ఈ ఫిజికల్ మెథడ్ వల్ల జుత్తు ఊడిపోయే ప్రమాదం కలుగుతుంది. అలా కాకుండా పేలు వల్ల ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఇవి బాహ్య పరాణ జీవి. ఈ వ్యాధులు కూడా ఒకరి నుంచి ఇంకోళ్ళకి వ్యాప్తి చెందిస్తాయి. ఈ తలలో పేలు ఎక్కువైపోయినట్లయితే దురద నుషి చుండ్రు జిడ్డు ఇవన్నీ కూడా ఏర్పడే అవకాశం ఉంటుందన్నమాట. సో ఇవన్నీ పేలు వల్ల వచ్చినటువంటి ఇబ్బందులు. మరి పేలును ఎలా నిర్మూలించాలి? ప్రజెంట్ మన వాళ్ళు చేసినటువంటి పద్ధతి ఏంటంటే మెడికల్ షాపుల్లో ఈ రకరకాల కెమికల్ మందులు దొరుకుతాయి. అవి వాడడం వల్ల మనకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి. అది ఒకటో మెథడ్, అది మంచిది కాదు. రెండవది ఏంటంటే వేప నూనె వాడతారు. ఈ వేప నూనె వాడడం వల్ల కూడా మనకి ఆ వాసన భరించలేక అది కూడా మనకి ఇబ్బందికరంగానే ఉంటుంది. అయితే మరి పేలుని ఎలా నిర్మూలించుకోవాలి? ఈ పేలుని అనమాట మనము పైసా ఖర్చు లేకుండా ఒక వారం రోజుల్లోనే ఈజీగా మనం నిర్మూలించవచ్చు అనమాట. ఒక అద్భుతమైనటువంటి పరిష్కారం ఉంది. ఆ పరిష్కారం ఏంటంటే మనం ఒక పేస్ట్ తయారు చేసుకుని హెన్నాలాగా తలకి అప్లై చేసి ఒక గంట వరకు ఆరబెట్టి తలకి స్నానం చేసినట్లయితే స్నానం చేసినప్పుడే ఒక 50% పేలు రాలిపోతాయి. మిగతా 50% అనేవి వెంటనే దువ్వినట్లయితే ఆ దువ్వెనతో కిందకి జారిపోతాయి. ఇలాగ ఒక వీక్ లో 3 సార్లు అంటే వారానికి 3 సార్లు రాసినట్లయితే 1 వీక్ లోనే కంప్లీట్ గా పేలులన్నీ కూడా మనము బయటకు పంపించవచ్చు. ఏంటో పరిష్కారం మరి? అది చాలా ఈజీ పద్ధతి, అందరికి ఉపయోగకరమైనటువంటి పద్ధతి, ఆరోగ్యకరమైనటువంటి పద్ధతి. ఏంటంటే
వాటి యొక్క మొక్కల పేర్లు కూడా చెప్తాను, చేసే విధానం కూడా చెప్తాను, ఆ మొక్కల యొక్క బొమ్మలు కూడా తర్వాత మీకు పెడతాను. అదేంటది, ఒకటోది ఏంటంటే వేప పత్రాలు. రెండవ మూలిక ఏంటంటే కలబంద ఎలోవేరా పత్రము లేదా మట్ట సగము. అలాగే మూడోది ఏంటంటే నిమ్మ, ఒక కంప్లీట్ గా ఒక నిమ్మ కాయ లేదా నిమ్మ పండు. నెక్స్ట్ ఏంటంటే మందార పత్రాలు. ఈ విధంగా ఇవన్నీ కూడా తీసుకొని ఇవన్నీ కూడా మనము కలెక్ట్ చేసి ఫ్రెష్ లీవ్స్ అన్ని కూడా కలెక్ట్ చేసి మిక్సీలో వేసి బాగా పేస్ట్ లా తయారు చేసి అన్ని కూడా మిక్సీలో వేసేయాలి. వేసేసి పేస్ట్ లా తయారు చేసి ఆ పేస్ట్ ని ఎన్నాలాగా తలంతా పట్టించి ఒక గంట వరకు ఆరబెట్టాలి, బాగా ఆరబెట్టాలి. ఆరబెట్టేసిన తర్వాత తలకి స్నానం చేసినట్లయితే ఈ వేప యొక్క తత్వం వల్ల, వేప యొక్క ఘాటు వల్ల, మిగిలిన వలమూలికల యొక్క ప్రభావం వల్ల పేర్లన్నీ కూడా 50% చచ్చిపోయిన విధంగా తయారైపోయి కిందకి వచ్చేయడానికి ప్రయత్నం చేస్తాయి. వెంటనే ఒక గంట పోయిన తర్వాత స్నానం చేసినట్లయితే ఆ పేలన్నీ కూడా నీరుతో పాటు కిందకు వచ్చేస్తాయి. మిగిలిన 50% పేలు ఏం చేస్తాయంటే దువ్వినప్పుడు కిందకి రాలిపోతాయి. ఎందుకంటే వేపలో ఉన్నటువంటి ఘాటు వల్ల మన తల యొక్క చర్మం ఉంటుంది కదండి, ఈ చర్మం మీద వేప యొక్క తత్వం బాగా అంటుకోవడం వల్ల ఈ పేలు అనేవి తల మీద ఉండడానికి ఇష్టపడవు, ప్రయత్నించవు, అవి బయటకు వెళ్ళిపోవడానికి ట్రై చేస్తాయి. అందువల్ల మనం వెంటనే ఆరిపోయిన తర్వాత దువ్వినట్లయితే ఎన్ని పేలున్నాయి అన్ని కూడా కిందకి జారిపోతాయి. ఈ విధంగా మీరు వారానికి 3 సార్లు డే బై డే 3 సార్లు వాడేసినట్లయితే అవి కంప్లీట్ గా పోతాయి. ఇంకా ఉంటే మరొక 2 వారాల్లో మీకు టోటల్ గా పూర్తిగా పేర్లన్నీ కూడా సునాయాసంగా బయటకి వచ్చేస్తాయి. ఇవి బాగా తలగ పట్టిన తర్వాత షాంపూతో, లైట్ గా ఉన్నటువంటి మంచి షాంపూతో స్నానం చేసినట్లయితే దానిలో ఉన్నటువంటి చుండ్రు తర్వాత పేలు దానిలో ఉన్నటువంటి మలినాలన్నీ కూడా కిందకి జారిపోతాయి. ఈ విధంగా చేసినట్లయితే సంపూర్ణంగా పేలుని సహజంగా ఎలాంటి కెమికల్స్ వాడకుండా ఆరోగ్యకరమైన పద్ధతిలో మనము నిర్మూలన చేసుకోవచ్చు. మరి పాటించండి, సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందండి. జై హింద్, భారత్ మాతాకి జై.